जय जग जननी जय जय सरस्वती माई जय जय देवी जय जग जननी जय जय सरस्वती माई जय जय देवी जय जग जननी जय जय सरस्वती जय जय भवानी जय शर्मानी जय जय भवानी जय शर्मानी जय त्रिभुवन सुखदायिनी जय जय भवानी जय शर्मानी जय त्रिभुवन सुखदायिनी तेरे Bye.
శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి ఈ ఉత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారికి బ్రహ్మ ముహూర్తంలో పంచామృతాలతో అభిషేకం అనేది నిర్వహించడం అనేది జరిగింది. తర్వాత విశేషమైనటువంటి అలంకరణలతో అమ్మవారిని దర్శనార్థం అందరూ కూడా విశేషమైన అలంకరణ ఇక్కడ చేయడం అనేది జరిగింది. మరి పరివార దేవతల యొక్క ఆవాహనము, మంటప స్థాపన, నవగ్రహ ఇత్యాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. అంతేకాకుండా మరి ఈ పరివార దేవతల యొక్క హోమము సరస్వతి అమ్మవారి యొక్క మూలమంత్రం చేత హవనం కూడా ఇక్కడ జరుగుతుంది. అంతేకాకుండా మరి కాసేపట్లోనే అన్నదాన విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది. మరి ఇంతటి పర్వదినమైనటువంటి ఈ యొక్క వసంత పంచమి రోజున అనేక మంది సుమారుగా 100కు పైచిలుకుగా ఈ యొక్క ఆలయం నందు అక్షాభ్యాసాలు కూడా ఇక్కడ నిర్వహించబడతాయి. మరి ఈ ఆరుగురు పట్టణ ప్రసాద ప్రాంతంలో కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకొని ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఈ ఆలయం నందు ప్రతి పౌర్ణమి రోజు కూడా ఆ రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని మరియు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ప్రత్యేకంగా ఈ రోజున సాయంకాలము 7 గంటల ప్రాంతంలో ఈ ఆలయం చుట్టూ అమ్మవారికి పల్లకి సేవ కూడా నిర్వహించబడుతుంది. మరి ఇలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క అమ్మవారిని, ఇది త్రిశక్తి స్వరూపమైనటువంటి దేవాలయము, మహాగాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మరి ఇలాంటి త్రిశక్తి స్వరూపమైనటువంటి దేవాలయాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని నమస్కారం చేసుకొని దర్శనం చేసుకుంటారో వారి యొక్క కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవారిగా ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నది. మరి భక్తుల యొక్క నమ్మకాలను, భక్తుల యొక్క కోరికలను కూడా నెరవేరుస్తూ అమ్మవారి యొక్క అందరికి కూడా కృపను కటాక్షిస్తున్నది. మరి ఆర్మూర్ పట్టణం ప్రాంతంలో ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ ఆలయంకి ఇచ్చేసి వారందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పర్వదినానికి వారందరికీ కూడా అమ్మవారి యొక్క అందరిపైన అమ్మవారి యొక్క శుభాశిష్యులు ఉండాలని కోరుకుంటూ స్వస్తి ఓం నమః శివాయ.